मुख्यमंत्री जगनमोहन रेड्डी कोनसीम जिल्लानु डॉक्टर बीआर अंबेडकर् जिल्लागा मार्पु चेयडंपै दलित नेतलु हर्षं व्यक्तं चेशारु। तुनि दलित नायकुलु पट्टण एस्सीएल अध्यक्षुलु बोडपाटि श्रीनु आध्वर्यंलो తుని గొల్ల అప్పారావు సెంటర్ లో గల అంబేద్కర్ విగ్రహానికి దళిత నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తుని పట్టణ వైసీపీ పార్టీ అధ్యక్షులు రేలంగి రమణగౌడ్, నియోజకవర్గ వైసీపీ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు గార శ్రీను పాల్గొన్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోనసీమ జిల్లాను అంబేద్కర్ జిల్లాగా మార్చడం దళితులు అందరికీ సంతోషంగా ఉందని తెలిపారు। చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఎందుకంటే పోరాటం చేస్తేనే గాని ఏది రాదని నిరూపించుకున్నటువంటి నాయకులు ఈ రోజు మన దళిత నాయకులు ఉన్నారు జిల్లాలో। అడక్కుంటానే పేర్లు పెట్టారు, అడిగితేనే గాని పేరు పెట్టలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి। అయినా మేము ఎంతో సంతోషిస్తున్నాం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేరు పెట్టినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। అదే విధంగా మరి దానికి పోరాటం చేసిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా జయమని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మా ప్రియతమ నాయకులు, శాసనసభ్యులు, రోడ్ల భవనాల శాఖ మంత్రివర్యులు అయినటువంటి శ్రీ దారిశేట రాజు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మరి తుని మున్సిపల్ చైర్మన్ అయినటువంటి మరి ఏలూరు బాలు గారు కూడా ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది। తప్పనిసరిగా ఈ పార్టీకి రుణపడి ఉంటామనేసి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। తెలంగాణ విడిపోయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ యొక్క మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సౌలభ్యం కొరకు మరి మన ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలు ఉంటుండగా పరిపాలన సౌలభ్యం వరకు ఇంకా దాన్ని 13 జిల్లాలుగా పెంచి 26 జిల్లాలుగా చేసి అక్కడ ప్రజలకు ఎంతో సేవలు అందించాలో నిర్ణయం తీసుకున్న నిర్ణయం కూడా మేము చాలా అభినందిస్తున్నాం। అంతేకాకుండా ఈరోజు మన ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఆయా ప్రాంతాల యొక్క నాయకులు పేరు పెట్టడం జరిగింది। కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టడం, అలాగే ముందుగానే కడప జిల్లాకు వైఎస్ఆర్ పేరు పెట్టడం, ఇలా కొన్ని జిల్లాలకు పేర్లు పెట్టడం జరిగింది। అందులో భాగంగానే మేము కూడా ఏం చేసామంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో పనిచేసే అంబేద్కరిస్టులందరూ కూడా ఏదో ఆయనకి అరుదైన గౌరవం ఇవ్వాలని చిరు కోరాం। ఎందుకంటే కోనసీమ జిల్లాకి అంబేద్కర్ నామకరణం చేయాలని అనేక మంది అంబేద్కరిస్టులు ఈ కార్యక్రమాన్ని తీవ్రస్థాయిలో కూడా ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్లారు। అయితే మా దళితుల యొక్క మనోభావాలను ఆయన గుర్తించి ఈరోజు కోనసీమ జిల్లాని డాక్టర్ బాబాసాహెబ్ యొక్క అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయడం కూడా మా దళితులందరికీ కూడా ఎంతో సంతోషదాయకం। అందులో భాగంగానే ఈరోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మాకు ఏదైతే ఉందో ఆ పరిపాలనలో దళితులు కూడా సంతోషంగా ఆనందంగా ఉన్నారు। కారణం ఏంటంటే మా తుని నియోజకవర్గం సంబంధించి మాకు ప్రీతమ నాయకులైన దర్శక్ రాజా గారికి మాకు రాష్ట్ర మంత్రివర్యులుగా స్థానం కల్పించి ఆరంభించిన స్టేడు తద్వారా మా రాష్ట్రాన్ని కానీ మా జిల్లాలను కూడా మేము అభివృద్ధి చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చారు। అందు గురించి కూడా ప్రీతమ ముఖ్యమంత్రులకు మేము ధన్యవాదాలు చేస్తున్నాం। అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో మేము ముందుకెళ్తూ మేము మరింత చురుగ్గా పనిచేయాలని ఆయన ఆలోచన ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరూ కూడా సంతరిస్తున్నాం। థ్యాంక్ యూ। జై జై జై।